రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ రిష్టేశ్వరి ఏదైతే ఆత్మహత్య ఘటన ఉందో ఆ ఆత్మహత్య ఘటనకి సంబంధించి చూసుకున్నట్లయితే కొట్టేస్తూ నిన్న గుంటూరు కోర్టు కూడా తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు పట్ల రిష్టేశ్వరి తల్లిదండ్రులు కావచ్చు, ఆమె తరపున వాదించినటువంటి న్యాయవాది వైకే కావచ్చు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రిష్టేశ్వరి తరపున వాదించినటువంటి అడ్వకేటు వైకే ఉన్నారు. సార్ చెప్పండి, అంటే 9 ఏళ్ల పాటు ఈ ఇష్యూకి సంబంధించి మీరు కోర్టులో వాదనలు వినిపించారు, చివరికి మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంటే మీరు ఏం వాదనలు కోర్టులో వినిపించారు, కోర్టు ఈ నిర్ణయం తీసుకోవటం వెనక అంటే ఎలాగా ఏం జరిగింది? నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిష్టేశ్వరి బలవన్ మరణానికి ఎవరు కారకులో ఆ అమ్మాయి డైరీలో రాసింది. అదే సమయంలో తన తల్లిదండ్రులకి ఆ అమ్మాయి రెగ్యులర్గా చెబుతూ వచ్చింది. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రిన్సిపాల్ని కలిసి ఆ అమ్మాయి ఇబ్బందులు గురవుతుందని చెప్పి చెప్పారు. ఆ తర్వాత తను కూడా యూనివర్సిటీలో ఉండటం ఇబ్బంది పడి మంగళగిరిలో కొన్నాళ్ళు వాళ్ళ నాయనమ్మతో ఉండి మళ్ళీ యూనివర్సిటీకి వచ్చింది. అయితే అదే సమయంలో ఐలాండ్లో ఒక ఫంక్షన్ జరిపించి ఆ ఫంక్షన్లో ఆ అమ్మాయి సెక్సువల్ హెరాస్మెంట్కి సెక్సువల్ అసాల్ట్కి కూడా గురవడానికి ఆ సందర్భం దారితీసింది. ఈ విషయాలు చెప్పినప్పటికీ కూడా తగిన చర్యలు తీసుకోకుండా ప్రిన్సిపాల్ గారు నిర్లక్ష్యం వహించారు. ఇవన్నీ కూడా తట్టుకోలేక అమ్మాయి చాలా మనోవ్యాధికి గురైంది. తర్వాత ఎవరైతే లవ్ అని లేదా రకరకాలుగా ఎప్పుడైతే లవ్ తిరస్కరించిందో వేధింపులకి ప్రచారాలకి అపోహలకి రూమర్లకి తెగబడ్డారు. ఇవన్నీ గమనించిన తాను ఒక రకమైనటువంటి ఈ జీవితం ఈ పరిస్థితిలో కొనసాగించడం కష్టమనే ఉద్దేశంతో బలవన్ మరణానికి గురైంది. తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఆ డైరీలు ప్రభుత్వం పోలీసు వారు స్వాధీనం చేసుకొని కోర్టులో దాఖలు చేశారు. తల్లిదండ్రులకి ఆ అమ్మాయి రెగ్యులర్గా తనని ఎవరెవరు ఏ విధంగా వేధిస్తూ ఉన్నారో, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, హెరాస్మెంట్కి గురి చేస్తూ ఉన్నారో చెప్పింది. ఆ చెప్పిన సాక్ష్యాలు తల్లిదండ్రులు కోర్టులో చెప్పారు. అలాగే ఈ విషయాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అలాగే హాయిలాండ్ ఫంక్షన్లోనూ గమనించినటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా కోర్టులో జరిగిన విషయాలు జరిగినట్టుగా చెప్పారు. 30 మందికి పైగా సాక్షులను విచారించారు. దాదాపు సాక్షులందరూ కూడా వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్లో చెప్పారో ఆ ఇన్వెస్టిగేషన్కి నిలబడి సాక్ష్యాలు కోర్టులో చెప్పారు. కరోనా పీరియడ్ వల్ల కొంత ఆలస్యమైంది. కేసు సాక్ష్యాలు విచారణ చేసే సందర్భంలో అప్పటికి స్పెషల్ పీపీగా నాకు ఆర్డర్ రావడం లేట్ అయింది. పైగా కరోనా కూడా తర్వాత ఇబ్బంది అయింది. ఆ పరిస్థితుల్లో కొంత డిలే అయింది. తరువాత నేను స్పెషల్ పీపీ అయిన తర్వాత నేను కోర్టులో కొద్దిగా కరోనా పీరియడ్ తగ్గిపోయిన తర్వాత నేను కోర్టులో ఆర్గ్యుమెంట్స్ దాదాపు 4 రోజుల పాటు 5-6 ఇన్స్టాల్మెంట్స్గా డీటెయిల్డ్గా ఆర్గ్యుమెంట్స్ సాక్ష్యాధారాలు అన్నీ కూడా సరిదినిపించి చెప్పాను. కోర్టులో మీరు ఏదైతే ఐలాండ్లో ఫ్రెషర్స్ డే వేడుక జరిగినప్పుడు అటువంటి ఇష్యూ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ సాక్షి అని చెప్పిన అంటే అక్కడ వాళ్ళు ఏదైతే ఫ్రెషర్స్ డేలో రిష్టేశ్వరితో పాటు ఉన్నారు వాళ్ళు, సో వాళ్ళ సాక్ష్యాలని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని మీరు అనుకుంటున్నారు? జడ్జిమెంట్ మొత్తం ఇంకా చదవలేదు. నేను చదివిన తర్వాత వివరంగా మాట్లాడగలుగుతాను. కానీ నేను అనుకుంటుంది ఏమిటంటే వాటిని అప్రిషియేట్ చేయటంలో
న్యాయ సంబంధమైన సూత్రాలు కానివ్వండి, వాస్తవాలను ఆధారం చేసుకోవడం కానీ, ఆ సాక్ష్యాధారాలను అప్రిషియేషన్ చేయడంలో న్యాయమూర్తి పూర్తిగా విఫలమయ్యారని నేను అనుకుంటున్నాను. లేదా సరైన రీతిలో అర్థం చేసుకోకుండా కొంత లాకి విధానాలకి ఫ్యాక్ట్స్కి భిన్నంగా ఆ న్యాయమూర్తి గారు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా లోతైన వ్యాఖ్యం చేయడానికి నేను జడ్జిమెంట్లో అవి రాసింది చూస్తే కానీ ఇంకా జడ్జిమెంట్ చదవలేదు కాబట్టి రాసింది చూసిన తర్వాత నేను సౌకర్యమైన రిపోర్ట్ని పోలీసు వారికి అందిస్తాను, నివేదిక నేను ఇస్తాను, దాని మీద ఆధారపడి వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే రిష్టేశ్వరి కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళ తరపున వాదించినటువంటి న్యాయవాది ఏం చెప్పారంటే, సో ఈ కేసులో అసలు నిందితులను వదిలేసి వేరే వాళ్ళని నిందితులుగా చేర్చడానికి ప్రయత్నించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అంటే నిజంగా మీరు అక్కడ వాదించారు, 9 ఏళ్ల పాటు చూశారు కదా, సో అక్కడ అసలు నిందితులు కాకుండా వేరే వాళ్ళు ఇదయ్యారు అంటున్నారు, అది నిజమేనా? ఆ వాదం డిఫెన్స్ న్యాయవాదులుగా వాళ్ళు చెప్పే వాదం తప్ప, లేదా నిందితుల్ని వాళ్ళ న్యాయవాద డ్యూటీ ప్రకారం వాళ్ళ క్లయింట్ని బయట వేయాలి కాబట్టి వీళ్ళు నేరం చేయలేదు వేరే వాళ్ళు నేరం చేశారనేటటువంటి వాదం ప్రతి మర్డర్ కేసులో ఉంటుంది. డిఫెన్స్ న్యాయవాదులు తీసుకునేట ఒక పెద్ద జనరల్ వాదం ఏమిటంటే, అసలు నేరస్తులను తప్పించి ఎవరో నేరస్తులు కాని వాళ్ళని, అమాయకుల్ని ఈ కేసులో ఇరికించారనే వాదం ప్రతి మర్డర్ కేసు సందర్భంలో కూడా ఉంటుంది. అంటే జనరల్గా ఇక్కడ డిఫెన్స్ తరపు న్యాయవాది క్లియర్గా చెప్పారు, నూకరాజు జితేంద్ర అంటే పేర్లు మెన్షన్ చేశారు ఇక్కడ. సో నూకరాజు జితేంద్ర అనేవాళ్ళు రిషితేశ్వరి చనిపోయే వరకు వేధించారు, వాళ్ళని కాకుండా మెరిట్ స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళని ఇందిట్లో నిందితులుగా చేర్చారన్నారు. జనరల్గా చెప్పొచ్చు కానీ ఇక్కడ పేర్లు కూడా మెన్షన్ చేశారు. సో అది ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు? ఇన్వెస్టిగేషన్ సందర్భంలో వచ్చి ఉండొచ్చు. జితేంద్ర చాలా కీలకమైన సాక్షి. జితేంద్ర అనే అబ్బాయి వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఆ అమ్మాయికి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం గార్జియన్గా కూడా ఉంటూ వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగన్నవాడు. అంతేకాకుండా జితేంద్ర పేరు డైరీలో కూడా అమ్మాయి రాసి జితేంద్రకు థ్యాంక్స్ చెప్పాలని కూడా చెప్పింది. అంటే జితేంద్ర ఇలా అమ్మాయికి నమ్మకం ఉన్నదాన్ని వీళ్ళు అది మరో రకంగా చిత్రించి తమ నేరాన్ని తప్పించుకోవడం కోసం చేసేటటువంటి వాదంలో భాగంగా ఈ జితేంద్ర సన్నిహితంగా ఉండి ఆ అమ్మాయికి అండగా ఉన్నటువంటిది, అండగా ఉండటమే కాదు చాలా స్పష్టంగా ఆ అమ్మాయి ఆ డైరీలో జితేంద్రకు థ్యాంక్స్ చెప్పింది. జితేంద్ర థ్యాంక్స్ చెప్పింది అంటే అర్థమేమని, ఆ అమ్మాయిని అతను వేధింపులు గురి చేయలేదు అనేది మనం అర్థం చేసుకోవడం చాలా స్పష్టంగా. జనరల్గా చెప్పినట్లయితే ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు రిష్టేశ్వరి ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేసుకోవటానికి ముందు కావచ్చు అంతకుముందు కావచ్చు, డైరీలో ఆమె క్లియర్గా రాసింది. సో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళు చనిపోవటానికి ముందు డైరీలో రాసినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవి జనరల్గా కోర్టు ప్రామాణికంగా తీసుకుంటుందే, సో ఈ ఇష్యూలో ఎందుకు తీసుకోలేకపోయింది? ఖచ్చితంగా సెక్షన్ 32 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం డైయింగ్ డిక్లరేషన్ లాంటిదే ఇది కూడా. ఆ డైయింగ్ డిక్లరేషన్ అనేది ప్రామాణికంగా తీసుకోవాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. ఈ కేసులు తీసుకోకపోవడానికి ఆ న్యాయశాస్త్రాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేకపోవడం, న్యాయశాస్త్రాన్ని లేదా తిరగతిప్పి అర్థం చేసుకోవడం కూడా కావచ్చు. ఏమైనా కూడా న్యాయమూర్తి మాత్రం ఈ విషయంలో సక్రమంగా వ్యవహరించలేదు, న్యాయాన్ని సక్రమంగా పరిగణించలేదు, న్యాయ సూత్రాలను సక్రమంగా అన్వయించలేదు. కనుక ఈ తీర్పు రావడంలో న్యాయమూర్తి సరైనటువంటి వైఖరిని అనుసరించలేదు. కాబట్టి న్యాయమూర్తి అనుసరించినటువంటి ఆ అప్రిషియేషన్ విధానం కరెక్ట్ కాదు, దాన్ని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా డీటెయిల్డ్గా కూడా ఛాలెంజ్ చేసి దాని వివరంగా రాసి పోలీసు వారికి అందజేస్తాం. వాళ్ళు అప్పీల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. తల్లిదండ్రులు కూడా అప్పీల్ చేస్తారేమో వాళ్ళ నిర్ణయం వాళ్ళు చేసుకుంటారు. సో హైలాండ్లో ఫ్రెషర్స్ డే ఏదైతే జరిగిందో ఆ ఫ్రెషర్స్ డేకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. సో కోర్టులో మీరు ఆ వీడియోస్ ప్రొడ్యూస్ చేశారు, ఆ వీడియోస్ మీద కోర్టు ఏమన్నది? కోర్టు సాక్ష్యాలు స్పష్టంగా చెప్పారు. అందులో వీడియోలు ప్రొడ్యూస్ చేయకపోయినా చేయకపోయినా కూడా ఆ ప్రత్యక్ష శాస్త్రులు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో స్పష్టంగా చెప్పి అక్కడ జరిగిన వివరాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పారు. పోసగుచ్చి చెప్పిన తర్వాత ఆ కోర్టు నమ్మలేదంటే ఏ రకమైన సాక్ష్యం నమ్ముద్ది? ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్న సాక్షులు, పాల్గొన్న సాక్షులు, ఆ ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరు తెన్నుడు గురించి, అక్కడ ఈ ముద్దాయిలు విద్యార్థులు ఇద్దరు ఉన్నారో, ఆ ఇద్దరు వ్యవహరించిన తీరు తెన్నుడు గురించి ప్రత్యక్షంగా చెప్పారు. ఆ అమ్మాయి డైరీలో రాయడమే కాకుండా ప్రత్యక్షంగా కూడా చెప్పారు. అలాంటి అంత అలాంటి సాక్షులు నమ్మలేదంటే ఆశ్చర్యంగానే విస్తుపోతూ ఉన్నాం.
అందువల్ల అలాంటి తీర్పు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటి తీర్పు రాకూడదనే నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. అందువల్ల ఇక్కడ తప్పకుండా హైకోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందనేది నాకైతే గట్టి విశ్వాసం. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ 9 ఏళ్ళుగా మేము పోరాడాము, అలసిపోయామని రిష్టేశ్వరి తల్లిదండ్రులు చెప్తున్నారు. సో దీని మీద అప్పీల్కి వెళ్ళాలనేది లేదా అనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. సో అప్పీల్కి వెళ్తే రిష్టేశ్వరికి న్యాయం జరిగే అవకాశం ఉందా? ఈ కేసు అప్పీలబుల్ కేసు, తప్పనిసరిగా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ కేసులో జిల్లా స్థాయిలో పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పు సరైన తీర్పు కాదు, న్యాయబద్ధమైనది కాదు, వాస్తవాల మీద ఆధారపడినది కాదు, ఆ అప్రిసియేషన్ కూడా సక్రమంగా లేదు. తప్పనిసరిగా హైకోర్టుకి వెళ్తే ఉన్నత న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. ఆ జరుగుతుందనే విశ్వాసం తల్లిదండ్రులు కూడా ఉంటుంది. అయితే వాళ్ళు ఇప్పుడు బాధలో వాళ్ళకున్నటువంటి స్థితిలో వాళ్ళుగా అప్పీల్ చేయలేకపోయినా పోలీసు అప్పీల్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి, హైకోర్టుకి అప్పీలు, పోలీసు వారు సహజంగా వాళ్ళ పత్రులు వాళ్ళు చేయొచ్చు, చేయాలి. రెండోది తల్లిదండ్రులు కూడా చేయొచ్చు. తల్లిదండ్రులు చేస్తారా లేదా, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి ఏమిటనేది అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ అప్పీల్ అయితే చేయడానికి అవకాశం ఉంది. అప్పీల్ చేయాలని చెప్పి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేను పోలీసు వారికి నా అభిప్రాయం తెలియజేస్తాను. సో ఇది పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉంది. సో దీనికి సంబంధించి, ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, రిషితేశ్వరి తన డైరీలో రాసుకుంది, ఏదైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి రిషితేశ్వరి తన డైరీలో ఏం జరిగిందో అనేది క్లియర్గా రాసుకుంది. అలాగనే సాక్షులు కూడా పూర్తిగా అక్కడ ఏం జరిగిందనేది చెప్పారు. అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధంగా తీర్పునివ్వటం అయితే మాత్రం తనని కొంత అసంతృప్తికి గురి చేసింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినట్లయితే రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడతాను. అలాగనే పోలీసులు కూడా అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఫర్దర్గా చర్యలు చేపడతామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.